జీవిస్తారు. తెలుసుకుంటేనే దేవుని ఆరాధిస్తారు, తెలుసుకుంటూనే దేవుని మహిమపరుస్తారు, తెలుసుకుంటూనే తెలుసుకుంటేనే ప్రార్థిస్తారు, దేవుని సాక్షులుగా జీవిస్తారు. ఆమే. కనుక ఆయన మహా గొప్ప దేవుడు. ఒక సహోదరి ఉన్నది, మన విశ్వాసి ఆవిడ. ఆవిడ నన్ను పిలిచి ఒక మాట చెప్పింది, అయ్యా నాకు 5 మంది పిల్లలు కానీ 2 కిడ్నీలు ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ బీపీ అయిపోయింది, నేను చనిపోతానేమని భయపడుతున్నాను అయ్యా. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, భయపడవద్దు. మనం ఏం చేయాలి? భయపడక దేవుని ప్రార్థించాలి. ఆమే. చెప్పండి, ఏం చేయాలి? మన దేవుని ప్రార్థించాలి. ఎందుకని బైబిల్ ఏముంది? హిజ్కియా ప్రార్థించినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, మరణకరమైన వ్యాధి నుంచి విడిపించి ఇంకను 15 సంవత్సరములు ఆయుష్ పెంచాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ ఆయుష్ పెంచడమే కాక దేవదూత స్వరూపాన్ని ఇస్తా అంటున్నాడు, గట్టిగా చెప్పలేకూడదా? ఇంకాను గోల్డెన్ బిల్డింగ్స్, గోల్డెన్ రోడ్స్ మీకోసం కలగజేస్తా అని చెప్పాడు. దేవునికి స్తో అది ఆల్రెడీ అయిపోయింది, అప్పుడు చెప్పాడు, ఇప్పుడు అయిపోయింది, రెడీగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఆయన రాకడ రెడీగా ఉంది. కొంచెము ప్రేమమయుడు కదా, అందుకని కొంచెం మనకు టైం ఇస్తున్నాడు. ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన రాకడ, సెకండ్ కమింగ్. కొంచెం లేట్ చే ఆ లేట్ చేసినందుకే ఈ దుర్మార్గుడుగా ఉన్న నేను, పాపిగా ఉన్న నేను, త్రాగిపోతుగా ఉన్న నేను రక్షణ పొందడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందులో మీరు కూడా పెట్టుకోవచ్చును. ఒకవేళ అప్పుడే అంతకుముందే వచ్చేస్తుంది అనుకోండి, రాకడ మనం అంత అగ్నిగుండానికే వెళ్ళేవాళ్ళం. అగ్ని ఆరదు, పురుగు ఆత్మ చావదు. ఎప్పటికీ కాలుతూనే ఇక రాత్రి మంటలే, పగలు మంటలే. ఇక రాత్రి కూడా ఉండదు, ఇక ఇప్పుడు రాత్రి పగలు ఉండదు, అంత కటిక చీకటి, అగ్ని మంటలే. సూర్యుడు రెడీ అయిపోతున్నాడు, తెలుసా విషయం మీకు? బైబిల్లో సూర్యుడు రెడీ. ఎందుకు రెడీ అయిపోయింది? ఆ జాబు వెళ్ళిపోవాలి అంటే సూర్యుడి మీద దూత రెడీ అయిపోయింది, చంద్రుడిపైన దూత రెడీ అయిపోయింది, సముద్రం పైన దూత రెడీ అయిపోయింది, ఈ గాలి పైన దూత రెడీ అయిపోయింది. ఇప్పుడు గాలి ఉందట్లే, ఇంకా ముందు ముందు గాలి అందరూ చనిపోతారు. అందరూ రెడీ అయిపోయారు. రెడీ కాంది మనిషి ఒక్కడే, మనిషి ఒకడే రెడీ కాడు. ఇంకా కోరికలు, గొంతెమ్మ కోరికలు అంటే ఆ కోరికలు చాలా ఉంటాయి. ఆ హద్దు లేని కోరికలు, భయంకరమైన కోరికలు. తన కోరిక తీరాలంటే ఎదటి మనిషి ప్రాణం తీయడానికి కూడా రెడీ. అంత భయంకరమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. కనుక దేవుని అంత రెడీ అయిపోయింది, మన ధన్యులం, దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పాను, చెప్పమ్మా అంటే, అయ్యా పాస్టర్ అయ్యా ఇదే మొదటిసారి మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం. చెప్పమ్మంటే రాత్రి అంటే ఇలాంటి వ్యాధితో నేను చనిపోతానేమని బాధతో నిద్రపోతున్నాను. ఎంతో ఆయిల్ కాల్చేదాన్ని దేవుళ్ళ కోసం, ఎంతో పూజలు చేసేది దేవుళ్ళ కోసం, ఎంతో భక్తి చేసేది దేవుళ్ళ కోసం, కానీ ఇప్పుడు నేను ఇక మరణిస్తానని భయం నాలో వచ్చేసింది. 5 మంది పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు అని పాప ఏడుస్తూ చెప్పింది. నాకు అది ఇప్పుడు కూడా గుర్తుంది. అయితే రాత్రి ఒక బాబు నా కళ్ళకు వచ్చాడు. ఆ బాబు కళ్ళకు వచ్చి ఏమన్నాడంటే, అమ్మా నీ ఇంటి ముందు ఉన్నవారు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో నీవు ఆ దేవుణ్ణి నమ్ము, ఆ దేవుడు నిన్ను బాగు చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. గట్టిగా చెప్పట్లకూడదు. మరి ఆ ఇంటి ముందున్న వాళ్ళు ఎవరంటే, వాళ్ళు కూడా నూతనంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళే, వారు కూడా ప్రభు అంటే తెలియదు. ఆయనేమో షుగర్తో చనిపోయే పరిస్థితి. ఎవరు ఇంటి ముందున ఆయనకి బాగా హై షుగర్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోయి అలాంటి పరిస్థితులు. ఆయన మన ద్వారా బాగా అయిపోయాడు. బాగాడమే కాదు, ఇప్పుడు 25 ఇయర్స్ ఇంకా బాగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. చికెన్ లేని రోజు ఉండదు ఆయనకి, రోజు నాన్ వెజ్ తింటూనే ఉంటాడు, షుగర్ ఉన్నప్పటికి కూడా. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పాను, అమ్మ అలా చెప్పింది యేసు బాబు. ఏ బాబు? ఓ బాబు వచ్చాడని చెప్పేవి. ఆ బాబు ఎవరు? ఇప్పుడు యేసు బాబు మీ ఇంటికి వచ్చాడు. ఆయన మానవులను ప్రేమిస్తున్నాడు. నీవు ఎంత చెప్పినా వినవు,
మనిషి వినడు, వినకపోయినా నీ వేదన బాధ ఆయనకు తెలుసు. ఎందుకని, నిన్ను సృష్టించింది ఆయనే కనుక. తల్లి లాంటి మనసు తల్లి కంటే గొప్ప మనసు, తండ్రి లాంటి మనసు తండ్రి కంటే గొప్ప మనసు కనుక నీకు అలా కనిపించడం, ఇంకా నువ్వు అసలు చేయకమ్మా తొందరగా నమ్ముకో అంటే అప్పుడు ప్రభుని నమ్ముకోండి. రియల్గా చెప్తున్నాను, ఇప్పటికీ ఆ తల్లి సజీవంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. సజీవంగా ఉంది ఆమె, సజీవంగా కాదు, 5 మంది పిల్లల పెళ్ళి నా చేతులతో చేపించింది. దేవునికి స్తోత్ర. 5 మంది పిల్లల పెళ్ళి అయిపోయినాయి. ఇప్పుడు పెద్ద కొడుకు బిడ్డ పెళ్ళి కూడా చేసిన, అంటే మనవరాలు పెళ్ళి కూడా నేనే చేశాను. పెద్ద కొడుకు పెళ్ళి ఏం చేశాను, ఆ కొడుకు బిడ్డ పెళ్ళి కూడా చేశాను. చూసారా, ఇంకా ఆమె సజీవంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎవరు మాట్లాడు, నవ్వుతూ మాట్లాడదు, గట్టిగా చెప్పకూడదా? అందుకని మన దేవుని గురించి ఏం చేసి తెలుసుకోవాలి చెప్పండి, ఎంత ప్రేమ గలవాడో తెలుసుకో. అందుకే దేవుని నమ్మిన ఆ సహోదరి గొప్పదా కాదా మీరు చెప్పండి. గొప్పది, దేవుని స్తోత్ర. నేను అనుకుంటా ప్రభుని నమ్మిన తర్వాత వారు ఇంకా అదనంగా ఉన్న ఇల్లు కాక ఒక 4 బిల్డింగ్లు కట్టేశారు. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పకూడదు. 4 బిల్డింగ్లు, పిల్లలందరికీ బిల్డింగ్సే, కొడుకులందరికీ బిల్డింగ్స్, కొడుకులందరికీ బిల్డింగే, అందరికీ బిల్డింగ్ కట్టేస్తారు. ఇది సత్యము, సత్యం, నేను అబద్ధం చెప్తలేను, సత్యం. వారు మడికొండలోనే ఉంటారు. అందుని బట్టి మనం తెలుసుకోవాలి. నేను ఎక్కడో చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్, కానీ మన దగ్గరే ఉన్నాయి. కావలసినన్ని ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్ర. రియల్గా జరిగిన టెస్ట్ బనేస్ మన మధ్యలో ఉన్నవి. కనుక మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఓకే, అందుకని ఏం చెప్తున్నాను నేను, మీరు మన దేవుని గురించి కరెక్ట్గా తెలుసుకొని మీ హృదయం ఇచ్చి నిజమైన భక్తి చెయ్యాలి. నిజమైన భక్తి చేయండి, భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. అప్పుడు నీ వంశాభివృద్ధి జరుగుద్ది. ఆమేన్. భూమిపైన నువ్వు బాగుంటావు, నువ్వు ఉన్నంతవరకు నువ్వు బాగానే ఉంటావు. ఏం చెప్పిన తల్లి ఎప్పుడో చనిపోతాం అనుకుంది, కానీ బైబిల్ ఏం చెప్తుంది, నీవు నన్ను నమ్మినాడలా నీవు నీ పిల్లలను చూస్తావు. ఆమె పిల్లల పిల్లలను చూస్తావు. ఆమె ఇప్పుడు ఆమె ఆ మనవడు మరి మనవరాలు వాళ్ళ పిల్లలను కూడా చూసింది. దేవుని స్తోత్రం. చెప్పానే మనవరాలు పెళ్ళి అయిపోయిందని మళ్ళీ ఆమె పిల్లలను కూడా చూసిందని. చూసారా ఎంత గ్రేట్. అందుకే నీవు దేవునితో చాలా కనెక్ట్ అయిపోవాలి, చాలా దగ్గరగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మనుషులు నమ్ముడు కంటే, రాజులు నమ్ముడు కంటే, గొప్పవారిని నమ్ముడు కంటే ప్రేమ ప్రేమ అని యాక్షన్ చేస్తారే డ్రామా హీరోలు. వాళ్ళ ప్రేమ కంటే మన యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వంశాభివృద్ధి. నీవు బ్రతికున్నప్పుడు నీకే కొదువ ఉండదు, నీ కడుపున పుట్టిన పిల్లలకి ఏ కొదువ ఉండదు. ఎక్కడి నుంచి నీవేం చూస్తావు చెప్పండి, పిల్లల పిల్లలను చూస్తావు, లేక ఇంకా మునిమానులను చూస్తావు, తదుపరి ఎవరు చూస్తారు? నీ పిల్లలు చూసావు, ఓకే, పిల్లల పిల్లలు చూసే ఓకే, లేక ఇంకా ముని మనవలు మనల్ని చూసే ఓకే. ఆ తదుపరి నీ వంశాన్ని చక్కగా నడిపించే దేవుడు నీకున్నాడు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను నేను మీకు అన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ లాస్ట్కి అబ్రహాం దగ్గర తీసుకొచ్చా. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు, ఎల్లప్పుడూ ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి స్థానం దేవునికి ఇచ్చేది. దేవునికి స్తోత్ర. తనను వెంబడించినటువంటి లోతు కోటీశ్వరుడు అయిపోయాడు, లక్షాధికారి అయిపోయాడు. అబ్రహాము లక్షాధికారి అయిపోయాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. అందుకే 12వ అధ్యాయంలో దేవుడు నమ్మినట్టు చూస్తున్నాం. 13వ అధ్యాయం వచ్చరికి ఏముంది, వెండి బంగారము కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. ఆమె సేమ్ అదే ధనం ఆయనకు వచ్చింది. ఎవరికి? లోతుకి. కానీ లోతు ఈ అబ్రహాం వలె జీవించకంట, బలిపీఠం కట్టకంట, దేవునికి ప్రార్థన చేయకంట, రొట్టె ద్రాక్ష రసము తీసుకోకుండా, దేవునికి దశంభాగం కూడా ఇవ్వకుండా దరిద్రుడైపోయాడు.
ఆయన కళ్ళు ఎక్కడున్నాయట? సుదమా గోమర్రాల మీద ఉన్నాయి. సుదమా గోమర్ర ఏమిటంటే భయంకరమైన పాపం, వరస వాయులేని పాపం. లాస్ట్కి తండ్రి తల్లి పిల్లలు అనే భేదం లేని పాపాత్ములు వాళ్ళు. అందుకే దేవునికి ఎంత మంట అంటే, ఏ దేశాన్ని చూడలేదు కానీ బైబిల్లో ఆ రెండు దేశాల్లో ఉన్న భయంకరమైన పాపాన్ని బట్టి మొత్తం చిన్న మొక్కతో సహా కాల్చిపడేస్తా అని చెప్పాడు దేవునికి. దేవుడు అంత ఉగ్రత, ఎంత ప్రేమామయుడు, అంత డేంజర్, అంత భయంకరమైన పాపం వాళ్ళు. ఏ సిటీస్ చెప్పండి? ట్విన్ సిటీస్, హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు. ఏంటవి? సుదమా. ఇప్పుడు అది కాల్చి పడేసినాక ఏమైపోయిందంటే డెడ్ సీ అయిపోయింది, మృత సముద్రంగా అయిపోయింది. అందుకని అక్కడ ఒక చేప బతకదు, ఒక జీవం పురుగు బతకదు. దాంట్లో మనం వెళ్ళి పడినా తేలుతాం, వెళ్ళి పడ్డాం, పడ్డరు మా వాళ్ళు పడ్డారు, వెళ్ళి పడ్డావా వెంకటేశ్వర బ్రదర్? పడ్డాడు పడ్డాడు, మన టీం అంతా పడ్డారు. పోయి పడినా మునిగిపోరు దాంట్లో, అందులో ఏది బ్రతకదు. దేంతో కాల్చాడు చెప్పండి? అక్కడ మానవుల్ని మొత్తం, జంతువుల్ని మొత్తం అన్నిటినీ అగ్ని గంధకం, గంధకాలు, గంధకం. అందుకని ఆ గంధకం ఇంకా ఉంది కనుక ఆ గంధకాన్ని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంత మట్టి తీసుకొస్తారు. ఎందుకంటే ఆ మట్టి పోసుకుంటే ఎలాంటి వ్యాధులన్నీ పోతాయని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ మట్టి తీసుకొస్తారు. ఎందుకంటే అగ్ని గంధకాలు, ఆ గంధకం అనేది మెడిసిన్, అలాంటి వాటితో కాల్చి పడేశారు. అవి ఇంకా ఉన్నాయి అక్కడ గుర్తు కోసం, జాగ్రత్త. అలాంటి ప్రేమామయుడు దీవిస్తా అంటే మన కళ్ళు దేవుని పైన ఉండాలి. ఎంతకాలం దేవుని వైపు, అంతకాలం దేవుడు కళ్ళు మనపైన ఉంటాయి. దేవునికి స్తోత్ర. యథార్థవంతులు ఎక్కడ ఉన్నారు, నీతిమంతులు ఎక్కడ ఉన్నారని ఆ నీతిమంతుల పైనే తన కళ్ళు ఉంటాయట. దేవునికి స్తోత్ర. బైబిల్ చెబుతుంది దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి, ఆయన చెవులు నీతిమంతులు చేసే ప్రేయర్స్ పైన ఉంటాయి. దేవునికి స్తోత్ర. అందుకని మనం ఎవరి దృష్టికో కనబడాలని కాదు, కానీ దేవుని దృష్టికి కనబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రేజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన కుమారులారా, ప్రియమైనటువంటి ఆత్మీయ కుమార్తెలారా, కుమారులారా, ప్రియమైనటువంటి పిల్లలారా, ఈ అబద్ధం కాదు, బైబిల్ మాట సత్యం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకని ఆయన మార్గంలో ఉన్నవారు ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది చెప్పండి? లోకంలో ఒక వెలుగుగా ఉంటారు, వెలుగుమయంగా ఉంటారు. ఫ్యామిలీస్ బ్లెస్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ రోజున ఒకవేళ నీ దగ్గర ఏమి లేకపోవచ్చు, రాబోయే రోజు వస్తుంది, హాయిగా కడుపు నిండను తినంగా ఇతరులకి పెట్టేటట్లు చేస్తాడ. దేవునికి స్తోత్రం. నేను చిన్నవాడునై ఉంటిని, ఇదిగో ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను. ఏమంటున్నాడు దావీదు? నేను చిన్నవాడునై ఉంటిని ఒకప్పుడు, ఇప్పుడు బాలుడినై ఉన్నాను, కానీ ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను. అయినను నీతిమంతులు విడవబడు, కానీ వారి సంతానము దేహి అని భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలే. ఒకప్పుడు ఆయన షెపర్డ్, గొర్రెల కాపరి, కానీ ఈనాడు కింగ్, కింగ్ అయిపోయాడు. దేవుని స్తోత్ర. అందుకనే మీ ఫ్యామిలీస్ అంతా కింగ్ లాగా మారిపోతారు, క్వీన్, రాణిలాగా మారిపోతారు. అలా చేస్తాడు దేవుడు. అందుకే ఏదో కొంచెం రాగానే, లోతుకి కొంచెం రాగానే, కొంచెం కదా బాగానే వచ్చింది, దేవుడిని మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన వ్యక్తి గురించి అబ్రహాం ప్రార్థిస్తున్నాడు, అయ్యో నా తమ్ముడు, నా తమ్ముడు ఫ్యామిలీ కాలిపోతావు దేవుడు అంటే. అవును, అక్కడ కాల్చడానికి వెళ్తున్నా ఇప్పుడు, నీతో ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను, నెక్స్ట్ డ్యూటీ ఏంటి చెప్పండి? చాలా భయంకర పాపం చేస్తున్నారు, వరుస వాయులు లేని పాపాన్ని చూడలేకపోతున్నారు. అంటే పాపాలు వరుస లేదు, వాయులు అంత భయంకర పాపాలు చేస్తున్నారు. అక్కడ అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, ఇలాంటి. అందుకని నేను పుట్టించింది వాళ్ళని, అందుకని నేను పుట్టించింది వాళ్ళని కాల్చి పడేస్తానని చెప్పి వెళ్తుంటే, ఆగు ఆగు అక్కడ నా బంధువు ఉన్నాడు అని ప్రభువు కాలు మీద పడి మొక్కుతాడు.
ప్రార్థన చేస్తాడు. ఒక్క 50 మంది ఉంటే కాల్చగట్టు ఉంటావా? ఓకే, నీ ప్రార్థన వింటాను. పోనీ 40 ఓకే, పోనీ 30 ఓకే, చూసారా, పోనీ 20 ఓకే. 20 కాదు, 10 మంది కూడా లేదు. వీళ్ళ ఫ్యామిలీ రక్షణ లేదు. ఎవరి ఫ్యామిలీకి? లోతు ఫ్యామిలీకి రక్షణ లేదు. పెద్దలతో తిరుగుతూ ఉన్నాడు, ఊరి పెద్దలతో తిరుగుతూ అన్ని అలవాట్లో ఉన్నాడు. ఇంకెక్కడుంది? ఇక బిడ్డలకు అన్నీ తెలుసు, అన్ని బిడ్డలకు అన్నీ తెలుసు. పెళ్లి కాకముందు అన్నీ తెలుసు. సెక్స్ అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, అన్నీ తెలుసు. అలాంటి బిడ్డలు అట్ట, ఇద్దరు బిడ్డలు అట్ట తయారయ్యారు. చూసారా, తయారయ్యారా? తెలిస్తే తెలుసు, ఓకే, మంచి తెలిస్తే మంచిదే. కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా, నిన్ను భద్రం చేసుకోవాలి కదా, నీ దేహాన్ని భద్రం చేసుకోవాలి కదా, నీ దేహాన్ని పాపానికి అమ్ముకోవద్దు కదా. అవన్నీ ఏం లేవు, డోంట్ కేర్. దేవుడు లేదు, బైబుల్ లేదు, ఏం లేదు. నేను నా హృదయం ఏం చెప్తుందో అలా హ్యాపీగా ఉండాలి. లాస్ట్కి ఏమైపోయింది చెప్పండి. ఈ అబ్రహాం ప్రార్థన బట్టి దేవుడు దూతలను పంపితే ఆ దుర్మార్గులు దేవుని దూతలతో కూడా వ్యభిచారం చేస్తామంటూ ఉన్నారు. ఎంత భయంకరం, చూసారా? ఇప్పుడు అదే వ్యభిచార ఆత్మ లోకమంతా తిరుగుతాం. మత్తు ఆత్మ, మత్తు ఏదో వ్యభిచారం, పాపం, అన్నీవే, అన్నీ భయంకరంగా. ఎంత భయంకరం అంటే ఎంత భయంకరంగా ఉంది. ఇప్పుడు అదే ఆత్మ తిరుగుతోంది అంతటా, అనేకులను పట్టి పీడుస్తుంది. అందుకనే చాలా జాగ్రత్త కలిగి నిన్ను నీవు కాపాడుకో, రక్షణ పొందు, మారు మనసు పొందు, నీ భక్తిని కాపాడు. ప్రతిరోజు దేవా, ఈరోజు ఎక్కడ పడతానమో తండ్రి, నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను, మీ రక్తంలోకి వస్తున్నా చెప్పి సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలగడం కాక, ఎందుకంటే రాబోయే మహా అద్భుతమైన బ్లెస్సింగ్స్, ఒక ఏంజల్గా మారే అవకాశం పోగొట్టుకుంటావు, ఆ హెవెన్ పోగొట్టుకుంటావు, అన్నీ పోగొట్టుకుంటావు. దేవదూతలు దిగి వస్తే వాళ్ళతో పాపం చేస్తాంటే మొత్తం దేవుడు కళ్ళు పోగొట్టేశాడు. వాళ్ళందరూ కళ్ళు పోయినాయి, చేతులు పడి లాక్కెళ్తాడు, రారే గుంజుకొని వెళ్తే లాస్ట్కి వెనక్కి తిరిగి చూడకండి, వెనక తిరుగుతున్నారు, తిరిగి చూసారా శాపగ్రస్తులు అయిపోతారని చెప్తాడు. లాస్ట్గా భార్య వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది, ఉప్పు స్తంభం. ఇప్పుడు ఇంకా ఉంది ఆ ఉప్పు స్తంభం, పిల్లర్ ఇంకా ఉంది పైన, నిజంగా ఉంది. నేను చూశాను, అబద్ధం ఆడతలేను. ఆమె భార్య ఉపస్తంభం. అందుకే లూకాసు వార్తలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటారు. ఏంటి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె వద్దన్న చూడడానికి చూసింది, లాస్ట్కి ఉపస్తంభంగా మారింది. ఈ కళ్ళు అలాంటివి. నిజర్ సెల్ ఫోన్ ఉంది, చక్కగా సెల్ ఫోన్లో కూడా ఇంటర్నేషనల్ స్పీకర్స్ మెసేజ్లు వస్తాయి. చూడవి, అవి చూడవు, నువ్వు అపవిత్రమైన అన్నీ చూస్తావు. నీకు దేవుడు మంచి హై లెవెల్లో ఉన్న హై ఫోన్ ఇచ్చేసాడు నీకు. నేను ఎంతగా హెచ్చించాడు, ఇవి చూడమన, అపవిత్రమైన చూడమన, గలీజ చూడమన, మంచి వాక్యాలు వస్తున్నాయి చూడండి. ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎంత మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు. నేను రాత్రి అంత అయిపోయాక పడుకునే ముందు ఒక వాక్యం చూస్తాను, ఎంత బాగుంది దాంట్లో. ఆయన పేరు ఏదో ఉంది, ఫారెన్, అది ఆయన ఆఫ్రికన్ అనుకుంటా. మొత్తం చనిపోతున్నట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ఆమెని, ఒక లేడీని పట్టుకొస్తే అన్ని కట్లే, కట్లని ఇప్పేసి ప్రేయర్ చేయగానే ఆమె లేచి డ్యాన్స్ చేస్తూ ఉంది, గట్టిగా చప్పట్లు కొడదా. చూడండి, అద్భుతమైన చూడండి. ఇంకా మీలో గొప్ప ఆశ కలుగుతుంది, గొప్ప ఆశ కలుగుతుంది. ఆహా, దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడా అని. మంచి 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 వస్తాయి బైబిల్కు సంబంధించినవి, లేక బైబిల్ స్టోరీస్ ఎన్నో ఉన్నవి, ఏ టు జెడ్. ఓల్డ్ టెస్టమెంట్ భక్తులు ఉన్నవి, న్యూ టెస్టమెంట్ భక్తులు, అవి చూడండి. ఎందుకు అపవిత్రమైన చూస్తాం? ఈ అపవిత్రమైన వాటిని చూడడానికి వెనక్కి తిరిగింది, ఉపస్తాం అయిపోయి వదిలేసాయి. మన లైఫ్ ఎలా ఉందో మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ లోతు వంశంలో పుట్టలేదు యేసు ప్రభు. అది నేను అసలు మన యొక్క మెసేజ్ సారాంశం, అది నిజ రియల్ సబ్జెక్ట్. అది నేను చెప్పేది ఏమిటంటే, ఆయన నుండి పుట్టలేదు మన ప్రభు. ఎవరి నుంచి పుట్టాడు? అబ్రహాము నుంచి పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి గురించి ఆలోచించవద్దు ప్రియ కుమారుడా, ప్రియ కుమారి. రాబోయే తరతరాలలో నీ సంతానాన్ని దేవుడు ఎంతగా హెచ్చిపోతున్నాడో అది నీ కంటికి కనపడదు, చెవికి వినపడదు, నీ హృదయానికి గోచరము కాదని బైబిల్ చెబుతుంది. అందుకు ఇప్పటి గురించే సంబరపడొద్దు మనం, ఇప్పటి గురించే ఏదో దాచుకుందాం, ఏదో మన అది ఏది ఉండదు మనకి. కానీ రాబోయే భవిష్యత్తులో నిన్ను, నీ సంతానాన్ని, పిల్లల పిల్లల్ని
ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. దేవునికి స్తోత్ర. అందుకే అబ్రహాము భక్తి చేశాడు, భయం కలిగి ఉన్నాడు, ప్రతి దాంట్లో దేవుడు చెప్పిన పనల్లో చేశాడు. అందుకే ఆయన కుమారుడు ఎవరు? హైజాక్, ఇస్సాకు. ఆ ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. అంటే ఆయన కూడా మార్చేశాడు. ఇప్పుడు నువ్వు బాధపడవచ్చు, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ భర్త కోసమో భార్య కోసమో వాళ్ళ రక్షణ కోసం ఏడుస్తుండొచ్చు నువ్వు, ఇలాంటి వాళ్ళు దొరికారేంటి అని. లేక నీ కొడుకు కోసమో నీ బిడ్డ కోసమో ఏడుస్తున్నావేమో. లేక ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, మీ పేరెంట్స్ కోసం మీరు ఏడుస్తున్నారేమో, వాళ్ళ భక్తి లేనందుకు ఏడుస్తున్నారేమో. కానీ ఒక టైం వస్తుంది. యాకోబుని దేవుడు పట్టుకున్నాడు లేదా చెప్పండి? పట్టుకున్నాడు లేదా? పట్టుకున్నాడు. తల్లిని మోసం, తండ్రి మోసం చేసినాడు, అన్నను మోసం మోసం, సొంత వాళ్ళని మోసం చేస్తే బయట వాళ్ళు మోసం చేయరా? సొంత వాళ్ళని మోసం చేసే వాళ్ళు బయట వాళ్ళు చేయరా చెప్పండి? చేస్తారు, ఈజీగా చేస్తారు. అలాంటి యాకోబు మోసగాడిని పట్టుకొని మార్చి 12 మంది 13 మంది పిల్లలు ఇచ్చాడు, 12 మంది కొడుకులు ఇచ్చాడు, ఒక బిడ్డ ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చప్పట్లు కొడదా. ఇప్పుడు ఈ 12 మందిలోంచి ఎవరు వస్తున్నారు చెప్పండి? ప్రభు వస్తున్నాడు. అది ముఖ్య సారాంశం నాకున్నటువంటి ఈ వింగ్, ఈ సీరియల్ ప్రసంగంలో ఇది ముఖ్యంగా నేను చెప్పవలసింది. చూడు, నా వంశాలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడు, ఎలా దీవించుకుంటూ వచ్చాడు. పోయిన వారిని చెప్పాను, ఈ యాకోబుకి ఒక మనవడు ఉన్నాడు. అంటే ఇదంతా ఉన్నారు కదా, రూబేను, 12 మంది ఉన్నారు కదా, ఈ వీళ్ళ పిల్లలు. ఇప్పుడు మనవళ్ళు ఎవరికి? మనవళ్ళు అబ్రహాముకు ముని మనవళ్ళు, ఇస్సాకు ముని మనవళ్ళు, యాకోబుకి మనవళ్ళు, మళ్ళీ యాకోబు ముని మనవలు అనుకోండి. చూసారా, ముని మనలు ముని మనలు ఎట్లా వెళ్తుంది వంశం. అందులో ఒకడట దేవుని దృష్టికి భయంకర పాపం చేస్తే దేవుడు సంపిపడేశాడు వాడిని. మళ్ళీ ఇంకొకడు వెళ్ళాడు, ఈ కాందాని కుటుంబం ఆడొక్క దుర్మార్ ఒకడు కాన, ఆయన పేరు కామెద వస్తుంది వాడి పేరు. వాడు ఎలాంటి దుర్మార్గుడే, వాడిని కూడా, వాడు కూడా ఏమైపోయాడు, చంపేశారు ఆయన. అంతే. చూడు, నిన్న చూశారు కదా పేపర్లో, పాపం 8 ఇయర్స్ పిల్లోడిని పక్కోడే కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో తీసుకుపోయి ఎంత భయంకరంగా చంపేశారు. వాళ్ళ అమ్మ నాన్న పైసలు ఇస్తాం మేము, లాస్ట్కి మా పుస్తకం కూడా అమ్మి అన్నీ జమ చేసినట్టు పైసలు ఇవ్వడానికి. ఇన్ని లక్షలు ఇస్తే నీ కొడుకుని బ్రతకనిస్తలే, లేక నీ కొడుకుని చంపేస్తానని చెప్పాడు. ఆ భయానికి వాడు అడిగిన డబ్బు అంతా కూడా జమ చేశారు. ఇంకా నా సెల్ ఫోన్లో చూపి ఏమో పైన ఒక 200 రూపాయలు 2000 రూపాయల నోటు, కింద 2000 రూపాయల నోటు, లోపల అన్ని వైట్ పేపర్లు పెడతారు నాకేం తెలుసు. అన్నీ చూపించమంటే అవన్నీ కూడా చూపించారు, నేను వస్తున్నాం అని. కానీ లోపల బాబు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఏడుపిని అరుపులు విని ఎవరిని వస్తారని చెప్పి పాప ఆ బాబుని, చిన్న పిల్లోడిని చంపేశాడు. మొత్తం మెడంతా నులిమి చంపేశాడు. అలాంటి దుర్మార్గులు భూమిపై లేరా? ఇప్పటికి మనం చూస్తున్నామే. దేనికోసం? ఎంత? ఓన్లీ మనీ కోసం. వాళ్ళ బంధువులతో అంటాడు, ఎప్పుడు వాడు ఎప్పటికైనా సంపాదిస్తా ఇది ఇట్లా చేసి సంపాదించడమా? దానికంటే కష్టపడు, చెమట కాచు, తిని అలా బ్రతుకు. అది నిజమైన బ్రతుకు. అంటే ఇతరులను చంపేసి, ఇతరుల ప్రాణాల మీద కొట్టి, ఇతరుల కడుపుల మీద కొట్టి నువ్వు తింటావు, నువ్వు బ్రతుకుతావు, అది బ్రతుకు కాదు. అది అది ఒక క్రూర జంతువులు చేసే పని. నువ్వు జంతువా మనిషివా? నీలో దైవాత్మ ఉందే, మానవాత్మ ఉందే, నీకు ఒక మనసు ఉందే. దేవుడు మంచి మనసు పెట్టాడు కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావు? మరొక దాంట్లో న్యూస్లో చూశాను, సొంత భార్య భర్తను చంపించేసింది. ముగ్గురిని పిలుచుకొని, అంటే ఎందుకు చంపించిందంటే భర్త కంటే చిన్నవాడు, వాడు అందగాడని చెప్పి వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కల్లారా చూసినందువల్ల ఒకరోజు ఆ చూసి వాడేమైపోయాడు భర్త, ఈ భార్యను బట్టి తాగుబోతు అయిపోయాడు. నా భార్య ఇలాంటి ఒక వ్యభిచారిగా మారిందా? వ్యభిచారం అంటే ఇతరులతో పాపం చేస్తుందా? ఇంతగా ప్రేమించి ఏమి కోసం ఎంత కష్టపడుతున్నాను నేను, ఎంత మంచి బిల్డింగ్ కట్టాను, ఎంత మంచి కారు కొన్నాను, ఎన్ని చేసినా కూడా నాకేమిటి ప్రయోజనం? త్రాగుబోతుగా మారిపోయాడు. ఎవరి వల్ల? భార్య వల్ల. అప్పుడు ఆమె ఏం చేసింది, నా భర్త తెలిసిపోయింది కదా అని చెప్పి భర్తతో పాటు మరొక ఇద్దరిని, ముగ్గురు వచ్చి భర్తను చంపేశారు. ఎలాంటి భయంకర లోకంలో మనం ఉన్నాం చూశారు. అందుకే నువ్వు దేవునితో ఉన్నప్పుడు దేవుడు నీ వంశాభివృద్ధి చేస్తాడు. అన్ని విషయాలలో
ఆయన మహాకాపుదల నీకు ఉంటుందని నువ్వు మర్చిపోవద్దు. అందుకే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొడదాం. మనిషి నమ్మదగిన నమ్మదగని వాడైనా దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. అక్కడి నుంచి మనం అలా వస్తూ వస్తే ఎక్కడికి వచ్చినా మనం పోయిన వారం పెరెస్ చెప్పండి, ఎక్కడికి వచ్చినా ఎవరు పెరెస్? యూదా కొడుకు, యూదా గారి కొడుకు. యూదా ఎవరు కొడుకు? యాకోబు కొడుకు. యాకోబు ఎవరు కొడుకు? ఇస్సాకుడు. ఇస్సాకు ఎవరు కొడుకు? అబ్రహాము. చూసారు, వీళ్ళందరూ ఏం చెప్పండి, భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పెరెస్ సంతానంలో మరొక ఆయన పుట్టాడు. ఆయన పేరు అరాం. చెప్పండి, ఏం పేరు? అరాము అని ఉంది. అరాం ఈయన ఆయన సంతానం. అంటే ఈ సంతానం ఎందుకు చెప్తున్నాను చూడండి, ఒకసారి మత్తయి సువార్తలో ఉంటుంది మొదటి అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం. యెష్రోము ఆరామును కనెను, ఆరాము అన్నిదామును కనెను. ఓకే, ఇది ఒక ఇక్కడి నుంచి ప్రభు వరకు వెళ్ళిపోతున్నారండి లిస్టు. అంటే వీళ్ళందరూ ఒక ప్రత్యేకించబడిన వారు. ఆ ప్రత్యేకించబడిన వారిలో వాక్యం ఏంటున్న ప్రియ కుమారుడా, ప్రియ బిడ్డ, నా ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ బిడ్డ, నీవును ఉండాలని నా ఆశ ఆత్మీయ తండ్రిగా. మీరు అక్కడ అందులో ఉండాలి. ఎప్పటికీ నా కులం, నా కుల గజ్జి, నా కుల పిచ్చి. ప్రభు నమ్ముతారు, ఈ గజ్జి పోదు. బాగా గోకుంటే రక్తం వచ్చినా కూడా గజ్జి పోదే, రక్తం కారుతున్నా పోదు. కోతి పుండు బ్రహ్మరాక్ష, కోతికి ఇంతే పుండు ఉంటుంది, గోకి గోకి ఇంత పెద్ద పుండు చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ కుల పిచ్చితో బత్త పిచ్చితో హత్యలు కూడా జరిగిపోతున్నాయి. ప్రభువుని నమ్మాక నీలోంచి ఇది పోవాలి, ఇది బయటికి పోవాలి. ఉంటే ఉంటే నువ్వు క్రిస్టియన్వి కాదు, నీకు పరలోకం కూడా దొరకదు. అంతే, రియల్. ఇది రియల్. అందుకని మళ్ళా నిజంగా నువ్వు భక్తులు భక్తులు నీ మనసులోంచి పోవాలి, నీ మనసులోంచి పోవాలి. సరే, నీది పెద్ద కులం అనుకో, నిన్ను నేను బాడి రుద్దితే బంగారం రాలుతుందా మట్టి రాలుతుందా చూసుకోండి, పరీక్ష చేసుకొని చెప్పండి. బ్రదర్స్, ఎప్పుడు బంగారం రాలిందా మీ దృష్టిలో? మీరు అనుకోండి, మాకంటే చిన్న కులస్తుడు అనుకోండి, అనుకొని వాళ్ళకంటే పెద్ద కులస్తుడును నాకు రుద్దితే బంగారమే రాలుతుంది అనుకుని ఎప్పుడన్నా రాలిందా బంగారం? చెప్పండి, ఎవరైనా వస్తారు ఏరుకోవడానికి? ఎందుకు అది ప్రభుని నమ్మేకూడదు? అది పోదే. నేను ఎక్కడో ప్రాంతం వెళ్ళాను, ఆంధ్రాని ఎక్కడికి వెళ్తే అక్కడ రెడ్డీల సంఘం అని ఉంది. ఏ సంఘం అంట? రెడ్డీల చర్చ్. మరొక దగ్గర కాపుల చర్చు, కమ్మవారి చర్చి. అంటే అర్థమైన ఇప్పుడు ఇంకెవరు రావద్దు అక్కడికి, మేమే భక్తులం, రియల్ భక్తులం, ఇంకెవరు ఇక్కడ రావద్దు. అసలు ఆ మనసు ఉంటేనే పరలోకము దొరకదు. దేవునికి స్తోత్రం కలగను కాక. ఓకే, ఈయన పేరు ఏం పేరు చెప్పండి? అరాము. అంటే ఆ మాటకు అర్థము ఎత్తైన. ఎత్తైన అంటే ఉన్నత స్థలం, ఉన్నత స్థలం. ఆ రోజుల్లో ఓల్డ్ టెస్టమెంట్లో యాజకులు ఉన్నత స్థలం పైన ఉండేవారు. వాళ్ళ ఇల్లు అక్కడ కట్టుకుని పెద్ద గుట్టల పైన కట్టుకునేవారు. ఆ గుట్టపైకి ఎక్కేవారు భక్తులు, వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రేయర్ చేపించుకునేవారు. ఉన్నత స్థలం, ఎత్తైన. చెప్పండి, అరాము అనే మాటకు అర్థం ఏంటి? మన భాషలో అంటే ఈ తాతలు తండ్రులు ఎలాంటి మంచి పేరు పెట్టారంటే దేవుడు ఆ ఎత్తైన స్థలంలో ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఈ తాతల తండ్రులు మంచి పేరు పెట్టారు. అంటే నా కుమారుడు ఎలా ఉండాలి? ఎత్తైన స్థలంలో ఉండాలి. అంతేకాదు, ఈ లోకంలో కూడా హై పొజిషన్లో ఉండాలి, హై ర్యాంక్లో ఉండాలి. ఆమేన్. నిజంగా మీ పిల్లల్ని దేవుడు ఒక హై పొజిషన్లో ఉంచుతాడు, హై ర్యాంక్లో ఉంచుతాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా ఒక్క జీతంతోనే బాధపడుతున్నాను. రాబోయే రోజులు ఒక్కటి కాదు, 2-3 జీతాలు నీ ఇంట్లో వచ్చి పడతాయి. ఆమేన్. అప్పుడు అనుకుంటా, అబ్బా దేవుడు మంచోడే. అప్పుడు ఏదో పాస్టర్ గారు చెప్తే అబద్ధం అనుకునేవాడి నేను, దశం భాగం ఏమన్నా కూడా అబద్ధం అనుకునేవాడిని నేను, అబద్ధం అనుకునేదాన్ని నేను. కానీ ఈ రోజున నేను ఇచ్చే కొలది ఇంకా పెద్ద పెద్ద జీతాలే నా ఇంటికి వస్తున్నాయి అని సంతోషపడే రోజు వస్తుంది. ఆమేన్. కానీ అప్పటివరకు నీకేముండాలి? విశ్వాసము
నిరీక్షణ ఎప్పటికి ఉండేది, ప్రేమ ప్రేమిస్తూ ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఎత్తైన స్థలం. ఇప్పుడు బైబిల్లో పక్షిరాజు వలైన పాట పాడుకుంటాం, ఆ పక్షులు ఎక్కడ కడతాయట, గూళ్ళు పైన పెద్ద పెద్ద కొండల పైన. నేను ఇప్పుడు ఎట్లా చెప్పానో, యాజకులు భక్తులు ఆ రోజులు అలా ఉండేవారు. అవన్నీ కూడా పై హైట్లో ఉన్నటువంటి చెట్లపైన పెద్ద కొండలపైన అవి ఉండి అక్కడి నుంచి అవి వేటాడుకుంటూ ఉంటాయి. కనుక మన చూపులు కూడా ఎక్కడ ఉండాలి, ఎప్పుడు పైన ఉండాలి, పైనే ఉండాలి. ఈ పందిగారిని చంపినప్పుడు మాత్రమే పైకి చూస్తాడు, అది ఎవరిని, పందిని. అప్పటి వరకు కిందే ఉండదు అని, ఎక్కడ బురదలోనూ కుంటల్లోనూ దాని చూపంతా అక్కడే ఉంటుంది. దాని మూతి కూడా అక్కడే పెడుతుంది, ఎక్కడ పెడితే మూతి తీసుకుపోయి ఆ మోరిలో పెడుతుంది. ఎప్పుడైతే వాడు కాళ్ళు రెండు నాలుగు కాళ్ళు కట్టి తీసుకెళ్తాడో అప్పుడు పైకెళ్ళి కుర్రో మొర్రో అయ్యో దేవుడా నేను పోతున్నా పోతున్నా కాపాడు అంటాడు. ఇక టైం అయిపోయింది, ఇంకేం కాపాడు నిన్ను, అంత అయిపోయింది, అంత అయిపోయింది, నీ హార్ట్ బీట్ తగ్గిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్గా లాస్ట్ స్టేజ్లో ఉన్నావు నువ్వు. అప్పుడు పైకి చూస్తాడు అట్లా, లాభమా చెప్పండి, లాభం లేదు. అందుకని నీకు మంచి జ్ఞానం ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు మా పాస్టర్ గారు మా బిషప్ గారు ఏం చెబుతున్నారు, వాక్యం నిజంగా ఆయన చెబుతున్నాడా లేక పరిశుద్ధాత్ముడు చెప్పిస్తున్నాడా లేక బైబిల్లో ఉన్న మాటలేనని చెప్పి నువ్వు అర్థం చేసుకొని నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని దైవ మార్గం నడవాలి. కనుక ఒకసారి కొలస్సి చూడండి, ఒకసారి కొలస్సి రాసిన పత్రిక మూడు మొదటి నుంచి, కొలస్సి మూడు మొదటి నుంచి, మీరు క్రీస్తుతో కూడా బాప్టిజం పొందుకొని లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడవి. ఏలేనగా మీరు మృతి పొంది తిరిగి, అంటే పాపం విషయంలో బాప్తిజంలో చనిపోయారు ఇక మీరు, ఇప్పుడు మీరు ఇక వాటి విషయంలో మనం మీరు చూడద్దు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది. గట్టిగా చెప్పట్లకూడదా? ఇప్పుడు మన జీవము, మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం అంతా కూడా ఎవరి చేతిలో ఉందట, దేవుని చేతిలో ఉంది. కనుక మనం భయపడే పనే లేదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు, మరణమైతే నాకు మేలు అంటున్నాడు. మరణమైతే నాకు మేలు, ఎంత అద్భుతమైన మాట. ఎందుకంటే హాయిగా ఆ తండ్రి అయిన దేవునితో యేసుప్రభు ఎలా కుడిపక్షన ఉన్నాడో అలా మనం కూడా ఆయనతో పాటు ఉంటాం. దేవునికి స్తోత్ర. నేను ఈ వాక్యం చెబుతూ ఉన్నాను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు, ఈ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వేరే చర్చికి వెళ్ళే ఒక సంఘ పెద్ద గారు అక్కడికి వచ్చాడంటే ఈ కుడికలో మీటింగ్లో మా సంఘ పెద్దలు అందరూ ఉన్నారు, అందరూ కలిసి మేము ప్రార్థన మీటింగ్ చేస్తున్నాం. అది సింగరేణి ఏరియా అంత, సింగరేణి ఎంప్లాయీస్ మొత్తం మన సేవకులు చూసారు వచ్చి ఆ ఏరియా. అక్కడ ఏమన్నారంటే, బ్రదర్ మా ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మాయి చనిపోయింది, కాల్చుకొని ఇంట్లో నుంచి కాల్చుకొని ఆ మంటతో, ఆ బగ్గబగ్గ మండుతూ మంటతో మొత్తం పెట్రోల్ పోసుకుని కిరణం పోసుకుని తెలియదు, దాంతో బయటకు వచ్చేసి మా ఇంటి ముందు వాకల్లో పడిపోయింది. మీరందరూ ఇక్కడ ప్రేయర్కి వచ్చారు కదా, అందుకే చెప్తున్నాను సరిగ్గా. అప్పుడు వెంటనే తొందరగానే ఇదే వాక్యం మీద వాక్యం చెప్తూ ఉన్నాను. అప్పుడే న్యూస్ వచ్చింది, అంత అయిపోయాక అటు వెళ్ళాం. వెళ్ళినప్పుడు నేను అడిగాను, ఏంటి ఎవరు ఏమనంటే, ఈమె ఒక క్రిస్టియన్, ఈ అమ్మాయి ఎవరు, ఈమె ఎవరు చెప్పండి, ఈ అమ్మాయి క్రిస్టియన్, మంచిగా స్టాప్ నర్స్, అందులో ఇంకా ఏదో ప్రమోషన్ కోసం హైదరాబాద్లో ఏదో ట్రైనింగ్కి పంపించారట, సింగరేణి తరపునే పంపించారు. అక్కడ వేరే వాళ్ళు కూడా ట్రైనింగ్ వచ్చారు, జెంట్స్ వాళ్ళు కూడా వస్తారు కదా. అక్కడ ఒకడేం చేసినంటే, నాకు పెళ్ళి కాలేదు అని చెప్పి, పెళ్ళైనోడే పెళ్ళి కాలేదు అని చెప్పి ఈ అమ్మాయిని మోసం చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు భక్తులు కదా, తొందరగా పడిపోతారు చాలా. అయినా కూడా ఏమైనా బైబిల్ ఏముందంటే, మీరు జ్ఞానముతో ఆలోచించండి, ఎవరు పడితే ఏది చెప్తే అది మీరు నమ్మకండి. నేను అలానే నమ్మేసి అనేకసార్లు మోసపోతూ ఉంటాను.
అన్ని విషయాలు ఇదే, నేను మోసపోతూ ఉంటాను, ల్యాండ్ కానీ మేరకు మరొకటి కానీ నేను అందరు నమ్ముతాను. కానీ బైబిల్లో ఉంది, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, జాగ్రత్త కలిగి ఉండమని. అందులో అంటే ఎవరు నమ్ముతాను నేను, నా ఆత్మీయ పిల్లలు నమ్మి మోసపోతున్నాను, అది నా ఆత్మీయ పిల్లలే నన్ను మోసం చేస్తూ ఉంటారు. ఇక నేను ఎవరికి చెప్తున్నా బాధ, ఎవరు చెప్పుకోలేదు కదా. మన వాళ్ళే మనకు వెన్నుపోటు పడిస్తే మనం పోయేవరకు ఏం చెప్తాం. అందుకనే యేసు ప్రభు పట్టించడానికి యూదా ప్లాన్ చేస్తుంటే యూదా కానిమ్మన్నాడు, నువ్వు చేయవలసింది చెయ్యి అనడం లేదా మాట. ప్రభు తెలుసు, ప్రభుకి నీవన్నట్టే అంటాడు, ఆ దొంగ ఎవడో నువ్వే అంటాడు. అని కూడా ఏమంటాడు, నువ్వు చేయవలసింది పోయి చెయ్యాయా అంటాడు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. ఓకే, ఇక ఈమె నమ్మేసింది, పెళ్లి కాలేదంటే నమ్మేసింది. నమ్మేసిన తర్వాత అక్కడ ఎక్కడో ఆ ట్రైనింగ్, హైదరాబాద్ ట్రైనింగ్, అక్కడ ఇద్దరు పోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తీరా మ్యారేజ్ అంతా అయిపోయినాక ఏం తెలిసింది, ఈమెకి ఆల్రెడీ ఈయనకి పెళ్ళి అయ్యింది. ఇక ఆ షాక్తో ఆమె ఏం చేసింది, మొత్తం కిరోసిన పోసిన కాల్చుకొని చనిపోయింది. ఇప్పుడు ఏం చూసింది చెప్పండి, పై వాటిని ఎతికిందా కింద వాటిని ఎతికిందా, లేక వాళ్ళకి మమ్మీ డాడీ ఉన్నారు కదా, మమ్మీ డాడీ చూడరా సంబంధాలు, మీ మమ్మీ డాడీ మీకు సంబంధాలు చూడరా పాప బాబు, ఎందుకు తొందరపడుతున్నావు. తొందరపడితే ఏంటి, నీ యవనేచ్ఛ యవన కాలపు కోరికలు కంట్రోల్లో పెట్టుకోండి. అవి దేవుడు నీకు ఒక పరిశుద్ధమని పెట్టాడు, ఎందుకంటే నీ ఒక మంచి భార్యతో సుఖపడాలని, మంచి భర్తతో సుఖపడాలని దేవుడు నీకు అవి ఉంచాడు నీ లోపల, నీ శరీరంలో. అవి అసహ్యమని కాదు, మంచివే, కానీ వాటిని వివాహము చేసుకొని పరిశుద్ధంగా నీ పాన్పు పరిశుద్ధంగా ఉండాలట. ఎక్కడుందన్నమాట, హెబ్రీ 13:4 ఉంటుంది. 4 వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. పాన్పు ఎలా ఉండాలి, నీ పడక ఎలా ఉండాలి, నిష్కలమైన దానిగా మంచిగా ఉండాలి. కనుక నువ్వే ముందే వీటన్నిటికి ముందే నిన్ను చెరిపేసుకొని నువ్వు ఆ పాన్ పెక్కి ఈ పాన్ పెక్కి పాడు చేసుకోవడానికి నీ మనసంతా పాన్ పైన ఉండొద్దు, ప్రభు పైన ఉండాలి. ఆమేన్. జాగ్రత్త, మీరు అనుకోవచ్చు ఏదో చెప్తున్నాడు పాస్టర్, ఏదో కాదు, జరిగేవి చెప్తాను, జరగే కాదు. బైబిల్ కూడా చెప్పి జరిగేవి జరగబోయే అన్నీ బైబిల్లో ఉంది. నేనే అల్ఫాయు ఒమేగా, A to Z, ఆదియు అంతము నేనే, మొదటివాడిని కడపడేవాడు నేనే అంటున్నాడు. ఇవన్నీ మంచివి మీరు వింటున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరొస్తురా నీ యవన కాలపు జీవితము దేవుడు ఏర్పరిచినటువంటి భర్త కోసమే, దేవుడు ఏర్పరిచిన భార్య కోసమే. అంతకు మించి నువ్వు ఎగస్ట్రాల్ చేసావనుకో నష్టపోతావు. కనుక ఆమె పై వాటిని ఎదకంట, దేవుడిని ఎదకంట కింద వాటిని చూసింది, పాడైపో. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక, ప్రైజ్ ద లార్డ్. కనుక ఇప్పుడు ఈ అరాము అంటే ఎవరు మనవడు, ఇప్పుడు అబ్రహాం మనవడు అనుకోండి, లేక ఇస్సాకు యాకోబు అనుకోండి, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే ఎంత చక్కగా వస్తుంది వంశావళి, ఎందుకు నువ్వు పాడు చేసుకుంటావు, రాబోయే దాన్ని ఎందుకు పాడు చేసుకొని పక్కకి వెళ్ళిపోయి వైదొలిగి మళ్ళీ తిరిగి ఆ దయ్య మార్గంలో ఉండి దెయ్యం దగ్గరికి ఎందుకు పోవడం. దేవునికి నీ విషయంలో ఒక గ్రేట్ ప్లాన్ కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్ర. అందుకే మన మనసు ఎక్కడ ఉండాలి చెప్పండి, పై వాటి మీదనే ఉండాలి. యోహాను సువార్త 8:23 చదవండి, త్వరగా. యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు అంటే భూ సంబంధులు, మీరు నేను పైనుండి వాడను, మీరు ఎంతసేపు ఈ లోక సంబంధమైన మనసే, ఈ లోక సంబంధమైన ఆలోచనే, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీరు ఈ భూమిపై, భూమి గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటే మీరు పాపంలోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్తుంది. నేను పైవాడను, పై వాటిని వెతకండి, పైన దేవుడు ఉన్నాడు, దూతలు ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, అది మహా సంతోషకరమైనది. ఈ భూలోక సంబంధం అంతా కూడా ఇవే, హత్యలు, కుట్రలు, పాపాలు, మత్తు. నిన్న మా పక్కనే ఉంటాడు ఒకడు, మా ఇంటి పక్కనే ఉంటాడు కిరాయికి, పాపం భార్య పనికి ఏదైతే వెళ్ళింది,
పాపం ముసలం మొత్తం ఉంది. ఆ డేక్స చూశాడు, అందులో ఆయనకి మరి మందు కాలం, మందు టైం కదా, ఇప్పుడు మందు టైం కదా, మరి మందు తాగిండేమో డేక్సలే, ఏమి ఆయనకి ఇష్టమైన కూర లేదేమో. మామూలు కూరకి ఆ వేడి వేడి ఏదో కూరగాయలు, కూర మొత్తం అత్త తలపై నేసి ఆ డేక్స్ ఏదో బాగా కొట్టాడు, బాగా కొట్టాడు. కొట్టేసరికి ఆ ఒకటే అరుపులు, ఒకటే కేకలు. మా ఇంట్లో మేరీ అనే అమ్మాయి ఉంటుంది, మా అమ్మ, మా అవ్వ, మా అవ్వ పోయి వాడు బాగా తిట్టింది అట, బుద్ధి లేదా నీకు, మా ముసలమ్మ అంత వయసులో మా ఇంట్లోని ఇంకో నాలుగైదు ఇంట్లో బాసాలు తవ్వుతుంది, తలో 1,000 రూపాయలు ఇస్తారు కనుక అవి తీసుకెళ్ళి మళ్ళీ వాడికే పెడుతుంది. ఎవరికి? బిడ్డకి, అల్లుడికి. పాపం వీడు మళ్ళీ రైల్వే ఎంప్లాయీ రిటైర్, పెన్షన్ వస్తుంది కదా. అది ఏమైందో పరిస్థితి, కానీ వాళ్ళ భార్య ఈయన బాధకి 1 రూపాయి ఇవ్వడట, ఆ బాధకి ఆమె బాసాలతో అవుతుంది, అత్త బాసాలతో అవుతుంది. ఈ పిల్లలు వీళ్ళిద్దరే బాసాలతో బిడ్డని అక్కడ ఆఫ్రికాలో అనుకున్న ఆఫ్రికా ఎక్కడో డాక్టర్ చదివిపించారు గట్టిగా చప్పట్లు కొడదా. ఎవరు? భార్య, వాళ్ళ అత్తమ్మ. పెద్ద వయసులో కూడా అదే నాకు నిజం కళ్ళనీళ్ళు వచ్చి చెబుదాం అనుకున్న, వచ్చి మన దగ్గర ఉండమని అన్నం పెడతాను నీకు, మన చర్చిలో ఉండవచ్చు అని చెబుదాం. అంటే వాళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళే, ప్రభు నమ్మిన వాళ్ళే, కానీ ఈ నమ్మిన వాళ్ళ దగ్గర ఈ రోగాలు ఉంటాయి. నువ్వు ప్రభుని నమ్మేవు, నాతో ప్రార్థన కూడా చేయించుకున్నాడు ఆయన ఒకసారి. మరి నీకెందుకు ఇంత అంత వృద్ధురాలు కొడతావా? రేపు మాకు పోయేటట్టు ఉందా? ఎండిపోయి ఇట్లా అయిపోయి అంత అంత ఆమెని ఆ డేక్స్ ఆ కూర అంత తల మీద వేసి కొడితే లాస్ట్కి ఎవరో చెప్పినందుకు పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. చూడండి, ఈ మానవు లేక మనసు ఎప్పుడు ఎక్కడుంటుంది చెప్పండి? ఆ డేక్సాల పైన ఏ కూర ఉంది? కూర లేకపోతే కోపం. ఎందుకు కోపం? నువ్వు తెచ్చిపెట్టు వండుతా, వండరా? నువ్వు తెచ్చిపెడితే, నువ్వు తెచ్చిపెట్టు, నీకు వండుతారు. ఎప్పుడు ఇదేనా? తినము త్రాగము సుఖించము, శరీరాశ నేత్రాశ జీవపడం, ఎప్పుడు ఇదే 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 ఇదే. అందుకని వీటికంటే ముందు పైన ఉన్న వాటిని చూడు అంటున్నాడు ప్రభు. మీరు కింది వారు ఈ కింద విషయంలోనే జీవిస్తూ ఇవే కోరికలతో సస్తారు లాస్ట్కి. మీరు పై వాటిని వెతకండి, హాయిగా ఉంటారు మీరు. దేవునికి స్తోత్ర. కనుక ఆరాము అనే మాటకు అర్థం ఏంటి? ఎత్తైన ఉన్నత స్థలంలో అలా. అందుకని ఈ ఈయన ఆరాము గారు కూడా ఎవరికి తాత అయిపోయాడు చెప్పండి? లాస్ట్కి యేసు క్రీస్తు వారికి తాత అయిపోయాడు. గట్టిగా చెప్పండి, కొడదాం గట్టిగా, గట్టిగా గట్టిగా ఏదైనా చెప్పండి అంటే. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఈ అరాముకు కుమారుడు ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? చదవండి మరలా అదే మత్తయి సువార్త. అరాము ఎవరు కన్నాడు? ఇది ఇంతకుముందు మీరు వినలేదు ఈ ప్రసంగం, నేను చేయలేదు కూడా, ఇప్పుడు నేను చేస్తున్నాను. ఆయన ఎవరిని కన్నాడు? అమ్మీనాదాబుని కన్నా. అమ్మీనాదాబు అనే మాటకి మన భాషలో అర్థం ఇవన్నీ ఏంటంటే ఎబ్రీ గ్రీకు బైబుల్ ఉందకు ముందే ఉంటుంది, స్టార్టింగ్లో మీకు ఉంటుంది. ఈ బైబుల్ని దేంట్లోంచి తర్జుమా చేశారు తెలుగులోకి? హెబ్రీ గ్రీకు అందులోంచి చేశారు. ఇప్పుడు మన భాషలోనికి వస్తే నిజమైన జనులు దయగలవారు. చెప్పండి. జనులు దయగలవారు. బా ఎంత మంచి పేరు పెట్టారు. మీరు కూడా పెట్టుకోవాలి మీ పిల్లలకి, దయామయుడు అని, కరుణామయుడు అని పెట్టుకోండి, మంచి మంచి పేర్లు. ఈయనకి ఏం పేరు? జనులు దయగలవారు. ఎంతమంది ప్రభుని నమ్మారు? చేతులు ఎత్తండి. ప్రభుని నమ్మిన వారు ఊపండి, ఊపి చేతులు ఊపండి, మంచి కనిపించాలి, చాలా సంతోషం. ఓకే, లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభుని నమ్మిన మీరు కూడా ఉంటే, యూట్యూబ్ ద్వారా వాక్యం వినే మీరు కూడా ఉంటే, మీరు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దయ కలిగిన హృదయం, దయ కలిగిన మనస్సుతో దయ కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ దయలేని మనిషి మనిషి కాదు. అంత వృద్ధురాలిని పట్టుకొని కొడుతున్నావంటే నీకు ఉందా దయ? దయ లేదు నీకు. అందుకే దయ కలిగిన వారిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. కనుక ఎవరు ఆయన పేరు? ఏం పేరు చెప్పండి? అమ్మీనాథ. అందుక మన భాషలో దయ కలిగిన వాడు.
కనుక అబ్రహాం నుంచి అందరూ కూడా చూస్తుంటే చాలామంది దయ కలిగిన వారే ఉన్నారు. అబ్రహాం మనవడు యోసేఫ్ ఎంత దయ కలిగిన వాడు చెప్పండి. ఆయన్ని జైల్లో పెట్టినా అమ్మివేసిన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములే, ఓన్ బ్రదర్స్ అమ్మివేసిన, ఎన్ని కష్టాలు పడినా ఒక స్త్రీ వచ్చి నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు అని అతను చేయి పట్టుకొని నాతో పాపం చేయంటే అక్కడి నుంచి పారిపోయాడు, ఉరికిపోయాడు, రన్ చేశాడు. ఆమె తిరిగి ఈయన మీద రిపోర్ట్ ఇచ్చింది, పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. జైల్లో పెట్టి బాగా కొడుతుంటే ఆ జైల్లో కూడా దేవుడు ఆయన హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. రాజు తర్వాత రాజుగా మారిపోయాడు. అతని యొక్క పరిశుద్ధతను బట్టి దయ కలిగిన భక్తి. అందుకే అన్నదమ్ములు అన్నం లేకుండా ఒకరోజు ఆయన దగ్గరికి వస్తారు, ఎవరో తెలియక వస్తారు. ఇది ఎవరో ఆయన తెలియదు, యోసేఫ్ అని తెలియదు. ఎవరో రాజు తర్వాత రాజు మినిస్టర్, ఫుడ్ మినిస్టర్, ఫుడ్ మినిస్టర్ ఆహార సంబంధిత మంత్రి అని వచ్చి ఆయన కాళ్ళ మీద పడతారు. అప్పుడు వాళ్ళని చూసి ఏడుస్తాడు, కౌగులించుకుంటాడు. నా అన్నలారా, మీరు 10 మందే కాదు, మన వాళ్ళంతా మొత్తం 70 మంది ఉన్నారు. మన ఖాన్దాన్ అంటే మన కుటుంబం, మన యొక్క ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? మొత్తం 70 మందిని కూడా నేను చూసి ఆ 70 మంది కూడా అన్నం పెడతా అంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగా వాళ్ళందరినీ కణాల నుండి ఐగుప్తుకి తీసుకుని వచ్చి ఎవ్రీడే 70 మందికి ఆయన భోజనం పెట్టాడు. అంటే చూసారా ఆ వంశం ఎలా ఉన్న దయ కలిగిన హృదయం. ఇప్పుడు నీవు జీవించినప్పుడు ఈ దయ కలిగిన మనసు ఉంటే నీకు పుట్టే పిల్లలు కూడా దయ కలిగిన వారే పుడతారు. వారి మనవళ్ళు దయ కలిగిన వారిగా ఉంటారు, ముని మనవళ్ళు దయ కలిగిన వారు ఉంటారు. కొంతమందికి దయ హృదయం ఉండదు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తారు, దేవా గాడ్ బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ, దీవించయ్యా మా ఫ్యామిలీ, దీవించు, బ్లెస్ చేయండి. దేవుడు అన్నీ దీవించాక దేవునికి ఇవ్వనికే మనసు రాదు, దేవునికి దశభాగం ఇచ్చే మనసు రాదు. మంచి టైం వస్తుంది, ఇదంతా మంచి టైం, బోనసుల టైం. పేదవాళ్ళకి బోనసులు వస్తాయి, కంపెనీలు పనిచేసే వారికి బోనసులు వస్తాయి, లేక కొంతమంది రైల్వే వేసే వాళ్ళు బోనసులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ టైం ఏం చేయాలి నువ్వు? ఈ నాకు వచ్చిన శుభదినం, ఇది మంచి రోజు, గుడ్ డే, గుడ్, మంచి మంత్ ఇది అక్టోబర్ మంత్. నాకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఏమిస్తాను? నేను దశభాగం తీస్తాను. అన్నిట్లో తీయాలి. కఠిన హృదయాలు తీయరు. దయ కలిగిన మనసు ఉన్న వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అందులో ఇంకో రూపాయి ఎక్కువే కల్పిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ఒక పాట ఉంది, ఏదేం పాట అది? దయగల వారిపై దయ చూపించును, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము అనచును. యెహోవా నా బలమాయ దార్ధమై నదిని మార్గం పరిపూర్ణమై నదిని మార్గం యెహోవా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కీర్తన 112 రెండు నుంచి చదువుదాం. కీర్తన 112 2. ప్రియకుమారుడా, ప్రియకుమారి, యవనస్తుడా, యవనస్తురాలా, నీ హృదయము దయ కలిగిన హృదయంతో నింపబడాలి. కఠినమైన హృదయంగా ఎప్పుడు ఉండొద్దు. అందును బట్టి దేవుడు బహుగా దీవిస్తాడు. యోసేపుని అలా దీవించాడు, ఉన్నత స్థానంలో ఉంచాడు. చదవండి, చూడండి. ఈ దయ కలవారు ఎవరైతే ఉంటారో, దయామయులుగా ఎవరైతే ఉంటారో, వారి సంతానము భూమిపై ఎలా ఉంటారు? బలవంతులుగా ఉంటారు. ఆమేన్. నీ మనవళ్ళు, ముని మనవళ్ళు, కొడుకులు, అలా కుటుంబాలని దేవుడు బలవంతులుగా, నీ వంశాన్ని బలవంతులుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. చదవండి, యథార్థవంతుల వంశం అంటే ఎవరు? యథార్థవంతులు దయ కలిగిన వారు అర్థం. దయ కలిగిన వారు యథార్థవంతులు అంటే వీళ్ళే. ఈ యథార్థవంతుల వంశం ఏమవుతుంది? దేవుడు దీవిస్తాడు, దీవించబడుతుంది. చదవండి, కలిమియు
సంపదయు వాని ఇంట ఉండు. చూడండి, మంచి కలిమి, మంచి సంపాదన, ఇలాంటి మంచి హృదయం కలిగిన వారి ఇంట్లో ఈ దరిద్రత పేదరికం ఉండదు. కలిమి సంపద వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కడదా ప్రియ కుమారుడ, ప్రియ బిడ్డ. ఈరోజు నీవు కష్టంలో ఉండొచ్చును, బాధలో ఉండొచ్చును. ఒక రోజున నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు కనుక నీ బ్రతుకు మహా వెలుగుతో నింపబడి ఆ వెలుగులో నువ్వు దేవుని బట్టి సంతోషిస్తావు. చీకటి నీకు దూరం అయిపోతుంది, చీకటి శక్తులు దూరం అయిపోతాయి, దురాత్మలు దూరం అయిపోతాయి. కనుక అలాంటి మంచి మనసు కలిగి మనం జీవిద్దాం. మంచి వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం. అందరూ మొక్కలు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని వాక్యం విన్నాం కనుక మన హృదయాన్ని ఒక దయతో నింపుకుందాం. యథార్థమైన మంచి మనసు, యథార్థవంతులకు ఈరోజు చీకటి ఉండొచ్చు కానీ రేపొద్దుడు దేవుడు ఆ చీకటిని తొలగించి వెలుగుగా మార్చబోతూ ఉన్నాడు, వెలుగుగా మార్చబోతున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, ప్రార్థన చెయ్యి. అరాము అనే మాటకు అర్థం ఎత్తైన. నువ్వేం చూస్తున్నావు? ఆ పైన పరలోకము దేవుడిని చూస్తున్నావా, లేక కిందున్న లోకాన్నే చూస్తున్నావా? అబ్రహాము పైన దేవుడిని చూశాడు, లోతు సుదమ గుమరాని చూశాడు, నాశనం తెచ్చుకున్నాడు, ఫ్యామిలీ నాశనం అయిపోయి. చూడండి, అబ్రహాం వంశాన్ని దేవుడు ఎలా దీవించుకుంటూ వస్తున్నాడు. పిల్లల పిల్లలందరూ నిలిచి ఉన్నారు. కుమారుడా, బిడ్డ, నీ వంశం కూడా అలా బ్లెస్సెడ్గా ఉండాలి అంటే దేవుణ్ణి చూస్తూ ముందుకు నడువు. అమ్మీనాదాబు జనులు దయగలవారు. అవును, మనం అందరము దయగలిగిన మనసుతో ఉండాలి. దేవుని పనులు మనం చెయ్యాలి, దేవుని రాజ్యం మనం కట్టాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కష్టార్జితంతో దేవుని రాజ్యాన్ని కట్టాలని నీవు ఎప్పటికీ నా గురించే, అంత నా కడుపు కోసమే, నా కుటుంబం కోసమే అని అనుకోవద్దు. నీవు ఎప్పుడైతే దేవుని పనులు మనం చేస్తూ ఉంటామో ఇంకా అంతకంతకు అంతకంతకు నీ కుటుంబం దీవించబడుతుంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మీద దీవించి ఆశ్రయించును గాక.